శ్రీ వైష్ణవ భక్త గ్రేసరుడు ఆళ్వారులో ప్రముఖుడైన శ్రీ అనంతల్వారు 968వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాల్వారు తోటలో టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సుమారు 300కు పైగా అనంతాల్వారు వంశీకులు నాళీరా దివ్య ప్రబంధ గోష్ఠీ గానం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ 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 పెరియ కోయిల్ కేల్వి అప్పన్ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ తన 102 ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి ఉద్ధరించిన శ్రీ వైష్ణవ భక్త గ్రేసరుడు శ్రీ అనంతాల్వారిని కొనియాడారు. అనంతాల్వారు వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావాహమన్నారు. తిరుమల శ్రీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామివారు మాట్లాడుతూ 968 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యులు వారు స్వామి కైంకర్యాన్ని క్రమబద్ధీకరించడానికి తన శిష్య బృందంలో ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు అనంతాల్వారు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఆయన తిరుమలలో వివిధ రకాల సుగంధ భరిత పుష్పాల మొక్కలతో తోటను ఏర్పరిచి స్వామివారి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి తన జీవితాన్ని భగవంతుని సేవకు సమర్పించుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ విజయసారథి, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి శ్రీ పురుషోత్తం, అనంతాల్వారు వంశీకులు శ్రీ రంగాచార్యులు, శ్రీ గోవిందాచార్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చెప్పాలా సింధులుగా మధ్యలో తిరగడం చెప్పేసి కమ్ముని కూర్చుంటారు.
సోమశ్రీ నిత్యం నిత్యశ్రీ నిత్యమంగళం అనంతాల్లో అంతర్వడిగం అనవరథం వాడియే.